యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన జాతీయ అవార్డు గ్రహీత పీఈటీ మాస్టర్ జయప్రకాష్ నారాయణ గారి శిష్య బృందంతో మనం గత కొన్ని వారాలుగా కొన్ని ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాం. మరి ఈ వారం ఖోఖో ప్లేయర్స్, స్టేట్ ప్లేయర్స్ వారితో ఈరోజు మనం ఒక చిన్న కార్యక్రమాన్ని చేయబోతున్నాం. వారు శ్రీనివాస్ గారు అండ్ అలీబేగ్ గారు, వీరిద్దరూ స్టేట్ ప్లేయర్స్ ఖోఖోలో. మరి వారితో వారి యొక్క క్రీడా విశేషాలని, వారి యొక్క జీవితంలో జరిగిన ఈ ప్రత్యేకమైన విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి శ్రీనివాస్ గారు, ఏంటి మీరు ఏ క్లాస్ వరకు చదువుకున్నారు? సార్, నేను చెప్పే స్కూల్లో 1989 నుంచి 93-94 బ్యాచ్ సార్. నాది 10th వరకు చదువుకున్నారు. మీ క్వాలిఫికేషన్? 10th సార్. 10th వరకే? 10th వరకు. ఇంటర్ డిగ్రీ ఏమి అందరూ కాపేశారా సార్? మీరు ఏం చదువుకున్నారు? నేను అంటే 10th వరకు జెట్పీ స్కూల్లో చదివాను. పొదలకూరు రోడ్ నెల్లూరు. పొదలకూరు రోడ్ దర్గామిట. ఐటీఐ చేసి ప్రజెంట్ అశోక్ లైన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తున్నారు సార్? ప్రజెంట్ వచ్చి రైస్ బిజినెస్, తండలు మారుస్తున్నాను. బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్నాను. వెరీ గుడ్. మరి జెడ్పీ స్కూల్లో మీ ఇద్దరు ఒకే సంవత్సరం సంబంధించిన స్టూడెంట్స్? అవును సార్. ఒకే బ్యాచ్? ఓకే. ఖోఖోలో కూడా మీరు ఒకే జట్టు? ఒకే జట్టు సార్. మరి మీరు స్కూల్లో స్పోర్ట్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి మీరు? సార్, జయప్రకాష్ సార్, సార్ మా పీటీ సారు 1990 వచ్చారు సార్ మా యొక్క స్కూల్కి. మీ స్కూల్ పీటీ మాస్టర్గా వచ్చారు? మాస్టర్గా వచ్చారు సార్. ఓకే. మీరు ఎవరైనా క్రీడారంగంలో ఆడాలి, మీరు బలంగా పటస్థంగా ఉండాలి, ఒక స్థాయికి రావాలి, గుర్తింపు రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఆడేవాళ్ళు ఉంటారా అండి, పేర్లు ఇవ్వండి అన్నారు సార్. అప్పుడు అందరూ మా ఫ్రెండ్స్ అస్లాం బేగ్, ఇంకా హరి, ఆము, మా ఫ్రెండ్స్ అందరం వచ్చి కబడ్డీకి, ఖోఖోకి అన్నిట్లో పేర్లు ఇచ్చాం సార్. వాటిల్లో వాళ్ళు దేంట్లో బెరుకైన వాళ్ళు, వీళ్ళు దేంట్లో పనికి వస్తారు, ఏదైతే వీళ్ళు నేర్చుకోగలరు తొందరగా అని సారు గ్రహించి మాకు ఖోఖో, కబడ్డీలు కూడా నేను నాకు శిక్షణ ఇచ్చారు సార్. ఓకే ఓకే. మీరు ఇంతకుముందు ఏ గేమ్స్ ఆడేవారు? నేను ఖోఖో, కబడ్డీ సార్. అంటే సార్ పర్యవేక్షణ ఆడేవారు అంతకుముందు? అంతకుముందు ఏం గేమ్స్? ఏం లేదు. ఏం లేదు సార్. అంటే అంతకుముందు మేము నేను సొంత పేట సార్, అది వాబాయి బడి స్కూల్ సార్, 5 వరకు ఆడ జరము. అప్పుడు పిటి అంటే సాయంత్రం పూట కుందుడు కొమ్మలో అయ్యి పిల్లకాయలు అయ్యి వరకే నేర్పించేవాళ్ళు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇది హై స్కూల్ కదా సార్, ఇది పెద్ద స్కూల్ కదా, క్రీడారంగానికి బాగుంటుంది, పెద్ద గ్రౌండ్ కూడా. పెద్ద గ్రౌండ్ కూడా సార్. మీరు ఎక్కడ చదివారు? 1వ నుంచి 5వ తరగతి వరకు? నేను 1 నుంచి 7 దాకా మన బీవీ నగర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్. ఓకే. అక్కడ దాకా 7th క్లాస్ దాకా చదివాను. ఇంకా దాని తర్వాత ఏంటంటే ఇంకా మనకు అక్కడ 7th దాకే ఉండింది ఆ స్కూల్లో. అప్పర్ స్కూల్ లేదు ఇక్కడ, అందుకోసం చెప్పి మనం హైయర్ దానికోసం జెడ్పీ స్కూల్లో జాయిన్ చేశాను. 8th క్లాస్ నుంచి 8th నుంచి 10th దాకా జెడ్పీ స్కూల్లో జాయిన్. అప్పట్లో ఏంటంటే సార్, అంటే అప్పుడు నేను వచ్చి నేను జాయిన్ అయ్యేటప్పటికి సార్ ఆల్రెడీ ఉన్నారు. ఓకే. అంటే నేను 91 జాయిన్ అయ్యాను, అప్పటికి సార్ ఆల్రెడీ ఇక్కడ పీటీ మాస్టర్గా ఉన్నారు. తర్వాత అంటే చెప్పాను, ఇది చెప్పినట్టుగా గేమ్స్ కొద్దిగా ఉత్సాహంగా ఎవరికైనా వీళ్ళు గేమ్స్ ఆడగలుగుతారు అని, మీకైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందా అని అన్నట్టుగా చెప్పారు అందరికి. చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు గేమ్స్ అనేది ఆడాలా అనేది ఒక పరిచయం వచ్చింది. అంతకుముందు హై స్కూల్లో ఏముండదు, మన జూనియర్ 1-7 దాకా అసలు మాకు పీటీ మాస్టర్ అనేది అంటే గేమ్స్ నేర్పాలనేది అప్పట్లో ఏదో అంటే స్కూల్కి వెళ్ళామా, ఏదో టైం దొరికిందంటే వచ్చేసి పిల్లకాయలతో ఆడుకున్నాం అనేదే ఉన్నింది. కానీ ఈ జెడ్పీ స్కూల్కి వచ్చిన తర్వాత ఇంకా సార్ మన పోస్ట్ వచ్చిన తర్వాత కాబట్టి మనం ఖోఖోలో అయ్యి స్టేట్ దాకా అక్కడ దాకా ఆడిపించారు. ఆ గేమ్స్లో మీరే అడిగారా, మీ ఖోఖో ఆడుతాం, కబడ్డీ ఆడుతున్నారా, సార్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారా? అంటే సార్ ఏంటంటే ఇప్పుడు ఈ 2-3 గేమ్స్, సపోజ్ ఖోఖో ఉంది, కబడ్డీ ఉంది, వాలీబాల్, వీళ్ళు అన్ని గేమ్స్ ఆడిచ్చేది ఫస్ట్ స్టార్టింగ్. అంటే వీళ్ళు దేంట్లో ఉత్సాహంగా టెస్ట్ లాగా, ఓకే ఇతను ఈ గేమ్ బాగా ఆడతాడు అన్నప్పుడు ఈ గేమ్ వరకు ఇతన్ని
మనకు చేశారు. దేంట్లో ఎవరు ఫిట్ అయితే దాంట్లో రెండింటిలో మనం ఫిట్గా ఉన్నాం అంటే రెండింటి ఆడిపించేది. నేను ఓన్లీ ఒక ఖోఖో ఒకటి ఆడేది. మీదంటే మిగతా వాలీబాల్ ఆడతాను కానీ అంత ఇదేం లేదు. ఖోఖో అంటే మాత్రం కొద్దిగా ఇష్టం నాకు ఫస్ట్ నుంచి కొద్దిగా దాంట్లో కొద్దిగా బాగా ఇష్టదాకా ఆడిపించారు. దాని తర్వాత చూస్తే ఏంటంటే అసలు సార్ తర్వాత మామూలుగా ఏంటంటే మా ఫాదర్ వాళ్ళకి మా తాత వాళ్ళకి పరిచయం. పరిచయం మా ఫాదర్ వాళ్ళకి మంచి అంటే ఒకే ఊరళ్ళు. ఓకే ఓకే. అప్పుడుదాకా మాకు తెలియదు అసలుకి. దాని తర్వాత మా ఫాదర్ చెప్పారు ఉంటారే జయప్రకాష్ గారు సార్, అది మనకు కావాలి, చాలా కావాల్సిన వ్యక్తి అంటే తెలియదు నాన్న అంటే. అప్పుడు సార్కి చెప్తే అప్పటిదాకా సార్ కూడా తెలియదు నేను పలానా అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి అనేది తెలియదు. కానీ ఏదో ఏది ఉన్నా కూడా తెలిసిన వ్యక్తి ఉన్నా తెలియని వ్యక్తి ఉన్నా కూడా సార్ కడ అట్టేయాలి. టైం పెంచాలి, టైం ప్రకారం ఉండాలి. ఈయన మన 11 o'clock స్టార్ట్ అవ్వాలి గేమ్ అంటే ఒక 10 minutes బిఫోర్గానే ఉండాలి. లేట్గా వస్తే మాత్రం దానికి ఎవరికి అది అది ఒప్పునేదిలే. మనకు తెలిసిన వ్యక్తే డేట్ చేద్దామే అనేది అట్టే ఉండదు. రూల్ టు రూల్ అందరికీ ఒకటిగానే చూస్తారు సార్. మరి చదువులో ఎలా ఉండేవాళ్ళు మీరు? చదువులో అంటే ఒకరంతా పూరే సార్, పూరే పాటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్. జస్ట్ పాస్ అయిపోతుండేవాళ్ళ అంతే సార్. గ్రౌండ్లోనే ఎక్కువ సార్, ఎంతసేపు గ్రౌండే. అది కూడా ఆ గ్రౌండ్ అంత గొలకగా అంత హార్డ్గా ఉన్నా మాకు పూల పరుపు ఉన్నట్టుండే సార్. అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఇష్టం కాబట్టి. అది కూడా మా సార్ వచ్చిన తర్వాతనే ఫోన్లు నాటిచ్చారు ఖోఖోకి, కబడ్డీకి మ్యాట్ వేపించారు, మట్టిదోలు ఇచ్చారు, క్రికెట్కి కూడా మధ్యలో వరకు అంతా అంటే చేపిలేకపోయారు సార్. మీకు అవసరమైనంత వరకు అవసరం మధ్యలో మ్యాట్ వరకు మట్టి తెప్పించి దాని వరకు నీట్గా చేపించి బాగా నీట్గా చేసి బాగా ఎంకరేజ్ చేసేస్తారు మమ్మల్ని. మటుకు పొద్దున్నే మటుకు 10 గంటలకు మటుకు రావాలి సార్ ఫస్ట్. మాకు 1 గంటకి స్కూల్ సార్, మధ్యాహ్న స్కూల్ సార్, మార్నింగ్ లేదు, మార్నింగ్ లేదు, లేడీస్ కుట్టుంది సార్. వాళ్ళకి ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మేము లోపల పోవాలి. అప్పుడు మాకు ఒక 1.5 hours క్లాస్ ఇచ్చేవాడు. ఓకే. కబడ్డీ వాళ్ళు కబడ్డీ, ఖోఖో వాళ్ళు ఖోఖో, 2 గేములు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 1 గంటకంత స్కూల్కి వచ్చాం. మళ్ళీ 3 o'clock మళ్ళీ గ్రౌండ్లో ఉంటాం సార్ ఇంకా 6 దాకా. మామూలు 5కి అయిపోతుంది. అవును. మరి 2 గంటలు మరి స్కూల్లో సబ్జెక్టులు వింటారా మీరు? వింటాం సార్ మళ్ళీ. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కొని వాళ్ళ కాడ నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్ రాసుకోవటం. దానికి మిగతా సబ్జెక్టులు అయ్యే వాళ్ళు టీచర్స్ ఒప్పుకునేవాళ్ళు? ఒప్పుకునేవాళ్ళు సార్. సార్ మాట్లాడి చెప్పేవారు అంటే మా సార్స్ టీచర్స్ కూడా మనోహరుడు సార్ కానీ, ప్రభాకర్ రెడ్డి సార్ కానీ, రామూర్తి సార్ కానీ, వీళ్ళంతా మేడమ్స్ కానీ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్ స్పోర్ట్స్ కోసం. ఏడైనా మాకు స్టేడియంలో జరుగుతుందంటే ముందు వాళ్ళు వచ్చేసేవాడు సార్. మాకైతే క్రికెట్లో ఫైనల్స్ జరిగేటప్పుడు అయితే జెర్పీ స్కూల్ మొత్తం వచ్చేసింది సార్. మా హెడ్ మాస్టర్ సార్ కూడా వచ్చేసారు. సెమీఫైనల్స్ గెలిచాం సార్ మధ్యాహ్నంగా. సార్ వచ్చి ఇంటికి పోయేసి ఫోన్ చేశారు అని అంటే మోహన్ రెడ్డి సార్, ప్రభాకర్ రెడ్డి సార్ మీరు ఉండండి సార్, ఇంకొక గంటలో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వీళ్ళు పోయి ఎప్పుడు తినేసుకొస్తారో అని చెప్పేసి అక్కడే భోజనం పెట్టించి ఆడే కాసేపు విశ్రాంతి తీపిచ్చి మళ్ళీ సెంట్పేట్రు వేరే వాళ్ళతో జరిగింది సార్. ఆ మీటు గెలిచాం సార్ ఆ రోజు. ఓకే. ఆ మీట్ చూడటానికి సార్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ ఉండి ఎంకరేజ్ చేసి గెలిపించారు సార్ మమ్మల్ని. గెలిచిన తర్వాత మా మనోహర్ రెడ్డి సారు, ప్రభాకర్ రెడ్డి సారు మాకు మీరు పోయి ఎంజాయ్ ఇంటికి పోయి స్థానంగానే చేసి వచ్చి సినిమా పోండి అని చెప్పి అన్నారు సార్. అప్పుడు బాబు ఐస్ క్రీమ్కి పోయి మమ్మల్ని మటుకు భలే ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్. స్పోర్ట్స్ మటుకు మా జయప్రకాష్ సారు, మా టీచర్స్ కానీ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు సార్. ఓకే ఓకే. మరి మీరు ఎలా ఉండేవాళ్ళ సబ్జెక్టుల్లో జనరల్ స్టడీస్ అంటే మరీ అంటే ఎక్కువ అంటే అనేది కాకుండా నార్మల్ యావరేజ్ స్టూడెంట్గా ఉండేది. ఇప్పుడు ఇప్పటికే ఫెయిల్ అయింది ఏం లేదు. ఒక రాణి తప్పిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కొద్దిగా మారి అది డిస్కవర్ అంటే సెకండ్ ఇయర్ సబ్జెక్టులు పోయి ఇంకా దాన్ని ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే 10th class అయిన తర్వాత నాకు ఈ విధంగా మెకానికల్ ఫీల్డ్ సైడ్ నుంచి అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ నాకు. జనరల్గా స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు అంటే కొద్దిగా యాక్టివ్గా ఉంటారు, ఏది మైండ్ పరంగా కానీ శారీరకంగా ఎంత దృఢంగా ఉంటారో మెంటల్లీ కూడా అంత దృఢంగా ఉంటారు. చదువులు కూడా యాక్టివ్గా ఉంటారు.
మరి మీరిద్దరు ఎందుకు అట్లా యావరేజ్ ఉండిపోయారు? అంటే మాకు టెన్త్ తర్వాత ఏంటంటే అంటే నాకు చదువు కన్నా ఏంటంటే మెకానికల్ ఫీల్డ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఫీల్డ్ కానివ్వండి, ఇట్లా పోవడం అనేది ఇంట్రెస్ట్ కదా నాకు. టెన్త్ అయిన తర్వాత అంటే ఇంకా దానికన్నా పై చదువు చదవాలన్నా కూడా ఏంటంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే నలుగురు, మా 5 మంది మొత్తం మేము, ఓకే 5 మంది అన్నదమ్ములమే. అదంటే మాకున్న దాంట్లో ఏంటంటే మా నాన్నలు కొద్ది గొప్ప అంత దూరం చదివించారు, కొద్దిగా పై చదవాలన్నా ఏంటంటే ఆర్థికపరమైన సమస్య, కొద్దిగా ఇబ్బందులు, ఆయన ఆయన ఇబ్బంది అంతవరకు మాకు చదివించారు కాబట్టి మనకు కూడా ఏంటంటే ఇంకా పై చదవాలన్నా మనకు అంటే నా కొరకు ఇంట్రెస్ట్ లేదు, మిగతా మా బ్రదర్స్ వీళ్ళంతా చదువుకున్నారు. ఫస్ట్ టైం మీరు ఎక్కడ ఆడారు మీ టీం తరపున? ఫస్ట్ నెల్లూరులోనే ఆడాం సార్. నెల్లూరు జిల్లా స్థాయి అది? లేదు సార్, మామూలుగా ఏంటంటే స్కూల్స్ స్కూల్ మీట్స్ వరకు ఆడాం. ఫస్ట్ నెల్లూరులో ఆడాం, దాని తర్వాత మనకు జిల్లా స్టేట్ లెవెల్లో ఏంటంటే విజయనగరం పోయేసి విజయనగరంలో ఆడాం. ఆడ ఫైనల్ దాకా వచ్చాము కానీ రన్నర్స్ వచ్చాం, ఫైనల్ విన్నర్స్ కాకుండా రన్నర్స్, విన్నర్స్ కాకుండా రన్నర్స్ వచ్చాము విజయనగరంలో. విజయనగరం ఖోఖోనే కదా? ఖోఖో సార్. అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు మీరు? అక్కడ బయటకు వెళ్ళారు కదా, నెల్లూరు వదిలేసి విజయనగరం వెళ్ళారు రాష్ట్ర స్థాయికి, అక్కడ మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? అక్కడ బయట పోయి అంటే చూస్తుంటే మన ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది, ఎవరే ఇంత ఇది కూడా ఉంది, ఇంకా మనం బాగా ఆడితే ఇంకొకసారి గెలవచ్చులే అన్నట్టుగా వచ్చింది. అప్పటికి 10th క్లాస్ ఫైనల్లో ఉన్నాం మనం. ఆ 10th క్లాస్ తర్వాత మళ్ళీ ఆడే ఛాన్స్ మనకు, మళ్ళీ దాన్ని మిస్ అయిపోయినాం మళ్ళీ. ఓకే, మరి మీరు కూడా విజయనగరం టీంలో వెళ్ళారు కదా? విజయనగరం కాదు సార్, నేను పోయింది మహబూబ్నగర్ పోయాను సార్. మహబూబ్నగర్. అక్కడ మీ టీం ఎలా విన్ అయ్యారా, రన్నర్స్లో ఉండిపోయారు? లేదు సార్, ఫస్ట్ టీంతో గెలిచాము, సెకండ్ టీంతో ఓడిపోయాము మేము. ఓకే, అది ఏంటంటే మాకుతో ఓడిపోయిన టీము ఇంకో టీంతో విన్నర్ అయింది, దానివల్ల మేము అది డిస్క్వాలిఫై చేశారు. ఓకే, మిగతా ఇంకా ఎన్ని పోటీల్లో పాల్గొన్నారు రాష్ట్రస్థాయి? అది ఒకటే సార్. అదొకటే. క్రికెట్ వచ్చి మామూలుగా జిల్లా స్థాయిలో పాల్గొన్నాను సార్. మీరు క్రికెట్ కూడా ఆడతారుగా? క్రికెట్ కూడా. మీరు ఏమేమి ఆడగలరు? ఖోఖో, క్రికెట్, కబడ్డీ సార్. కబడ్డీ మూడు. కబడ్డీ జూనియర్స్ ఆడున్నాం సార్, మన విఆర్సీలో గెలుచున్నాం సార్. విఆర్సీ మా టీంని చూస్తే భయపడేవాళ్ళు సార్. అప్పుడు ఏంటంటే సీనియర్స్ ఉన్నట్టు ఉండేది, వాళ్ళతో పోలిస్తే మమ్మల్ని ఏంటంటే డైట్ రే నువ్వు ఇంత ఉండాలరా, నువ్వు ఈరోజు నువ్వు ఇత్తన బాకు ఆడ వచ్చి వెయిట్ వేస్తారు, నీ హైట్ చూస్తారు, మళ్ళీ డిస్క్వాలిఫై అయిపోతావు అని చెప్పి మా పీటీ సార్ బాగా కంట్రోల్ చేసి రిజెక్షన్ చేసి ఆడ వాళ్ళు మొత్తం సెలక్షన్ చేసుకునేంతవరకు ఆ రోజు టిఫిన్ మేము లేదు సార్. మొత్తం మ్యాచ్ అయిపోతే ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత మాకు టిఫిన్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. మా టీముని చూస్తేనే భయపడిపోయారు సార్, ఎక్కడ తీసుకొచ్చా సార్ అని చెప్పి అందరు సార్లు అడిగారు, మా చేపే కదా సార్ని. ఓకే, ఆ విధంగా ఉండేది సార్, పులులు ఉన్నట్టు ఉండేది, ఒక్కోరు ఇచ్చట్టు ఉండి అసలు ఆ టీముని చూస్తే. 10th క్లాస్ మీరు చేస్తారు? 7th క్లాస్ అప్పుడు సార్. 7th క్లాస్ జూనియర్స్ ఇది, పులులా ఉన్నారు మీరు. 10th క్లాస్ సింహాలు అయిపోయారా? బాగా ఆడారు. బాగా ఆడారు సార్, అయితే మమ్మల్ని బాగా శ్రమ పెట్టారు సార్. సారు గ్రౌండ్లోకి కానీ వస్తే సార్ ఉన్నా లేకపోయినా రౌండ్స్ వేయాల్సిందే, 4 రౌండ్లు 5 రౌండ్లు ఖచ్చితంగా వేయాల్సిందే, వామపులు చేయాల్సిందే, తర్వాత సార్ ఉన్నా లేకపోయినా ఒకరి ఇన్ఛార్జ్ తీసుకొని ఆడించాలి. ఓకే, సార్ లేకపోయినా ఒకవేళ దేని సబ్జెక్టు ఇప్పుడు కబడ్డీ వాళ్ళు కబడ్డీ ఒకరు ఇన్ఛార్జ్ తీసుకొని వామప్ చేపించి కోత పంపించి ఆడిపించుకుంటా ఉండాలి. ఇక్కడ ఖోఖోలో కూడా కూర్చొని రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేసుకుంటుండాలి, చేజింగ్ చేసేవాడు చేజింగ్, ఎవరు పాటుకోళ్ళు. అంటే మీకు స్కూల్ టైంలోనే ఆడిచ్చేవారా, లేకపోతే హాలిడేస్ కూడా? హాలిడేస్ కూడా పిలిచేవారు. సండేస్, సండేస్, సెకండ్ సాటర్డేస్ అప్పుడు కూడా సార్ వచ్చి ఆడిచ్చేవాళ్ళు? సార్ ఖచ్చితంగా వచ్చేవారు సార్. అంటే సార్కి హాలిడేస్ అనేది ఏం లేదు సార్, సార్కి హాలిడేస్ ఇవన్నీ ఏం లేదు సార్. 365 రోజులు ఆడిపించేది. వీళ్ళని ఎట్టయినా వీళ్ళు మెరుగుపరచాలి, షార్ప్గా చేయాలి, కత్తుల్లా చేయాలి వీళ్ళని, ఇదే ఎంతసేపటికి మనసులో. అది మరి మీరు సార్ అలా కష్టపెడుతున్నారు కదా మిమ్మల్ని, మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అప్పట్లో? ఏంటి మొదట్లో కొద్దిగా బాధ అనిపించేది సార్, ఏంది ఇది అని అనిపించేది. అది తర్వాత ఎట్లయిందంటే అది చేయడం వల్ల మంచిదే కదా అని ఒక థాట్ తర్వాత వచ్చింది. మన స్టార్టింగ్ అనేది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, ఏంటి సారు మమ్మల్ని ఏంటి ఇంత బిల్బెట్టే, ఇంత రన్నింగ్ చేపిస్తున్నారు, ఏ విధంగా చేపిస్తున్నారు అనేది స్టార్టింగ్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అబ్బాయి అసలు గేమ్ ఆడకపోయినా పొద్దులే ఎందుకులే అన్నట్టుగా అనిపించింది.
తర్వాత ఏమైందంటే పక్కన చూసి మనకంటే సార్ చెప్పింది నిజమే కదా, అటు చేయడం వల్ల మనకే మంచిది కదా, మనం కొద్దిగా ఇది హెల్తీగా కూడా కొద్దిగా బాగుంటాం కదా అన్నట్టుగా అదే విధంగా చూసుకొని ఇంక మనకు తర్వాత ఏమైందంటే సార్ చెప్పింది కరెక్టే అట్టే ఉండాలి కొద్దిగా మనం మనకు కూడా అంటే అది ఒక రకంగా గేమ్స్ ఆడకపోయినా కూడా ఏంటంటే మనకు హెల్తీగా ఉంటాము కొద్దిగా మనకు ఇదిగా పరంగా బాగుంటుంది కూడా మనకు బాడీకి సేపు తిన్నాము ఏదో కొంచెం వాడుకొని పడుకున్నాం అన్నట్టు కాకుండా ఇదేంటంటే బాడీ పరంగా కూడా ఫిట్నెస్ వస్తుంది అన్నట్టుగా మనకు తర్వాత అర్థమైంది. మరి మీతో పాటు మిగతా స్టూడెంట్స్ మీ క్లాసులో అందరూ లేరు కదా ఈ స్పోర్ట్స్లో, మీరు కొంతమంది మాత్రమే, కొంతమంది అందరు క్లాస్ అంతా లేరు, క్లాస్ అంతా. మరి వాళ్ళతో మీకు ఎలా ఉండేది, మిమ్మల్ని చూసి వాళ్ళు ఏమన్నా ఓ మీరు మంచి స్పోర్ట్స్ మెన్ కదా అని ఒక ఈర్ష్య కానీ లేకపోతే ఒక అభినందన కానీ మీకు ఏమైనా వచ్చేది? లేదు లేదు సార్, అట్టే లేదు. మా బాధ అందరూ బాగా మాట్లాడారు సార్. అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఏదైనా స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా వచ్చి మీతో జాయిన్ అయ్యి ఆడుతామన్న ఫీలింగ్ వాళ్ళని వచ్చేదా మిగతా? వచ్చేది సార్, వచ్చేది. కాకపోతే అప్పటికంతా ఒక టీం అనేది సెలెక్ట్ అయిపోయి ఉంటుంది కదా సార్. ఓ, ఇప్పుడు ఒక టీం అనేది సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అది ఫస్ట్లోనే ఉండాలి సార్. ఫస్ట్ సార్ అడిగినప్పుడే ఉండాలి, సార్ అడిగినప్పుడే ఉండాలి. మధ్యలో అంటే ఎవరైనా వద్దు అనుకున్నప్పుడు ఇంకొకరిని అప్పటికి దాంట్లో కూడా ఆల్టర్నేషన్ ఒక ఇద్దరిని రెడీ చేసి ఉంటారు సార్. జనరల్గా ఇప్పుడు మీకు ఒక టీమే వెళ్తుందా స్కూల్ నుంచి, లేకపోతే ఒక రెండు మూడు టీమ్స్? ఒక టీమే సార్, దేనికైనా ఒక టీమే. క్రికెట్కైనా ఒక టీమే పోతుంది, కబడ్డీకైనా ఒక టీం పోతుంది, ఖోఖోకైనా ఒక టీం పోతుంది, బాస్కెట్బాల్ అయినా ఒకటే, వాలీబాల్కైనా దేనికైనా ఒక టీం లెక్కనే పోతుంది సార్. మరి గర్ల్స్ టీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు సపరేటా మీకు సంబంధం లేదు? మాకు సంబంధం లేదు సార్, అసలు గర్ల్స్కి మాకు అసలుకి సంబంధం ఉండదు. స్కూల్ కూడా వాళ్ళ పోటీలు వాళ్ళవే, మీ పోటీలు మీవే. అంతే సార్. అంటే వాళ్ళది కూడా ఒక టీం ఉంటుంది మీతో పాటు? ఉంటుంది సార్, బాయ్స్ టీమ్ ఒకటి, గర్ల్స్ టీమ్ ఒకటి. ఓకే. మరి మీరు సార్తో ఎలాంటి అనుబంధం ఉండేది? పర్సనల్గా ఉండేదా టీంతో పాటు? టీంతో పాటు పర్సనల్గా అనేది ఏమి ఉండేది లేదు సార్. ఏమైనా తప్పు చేస్తే మాత్రం దానికి క్షమించేదేం లేదు. కంపల్సరీ ఒక టీంలో ఎట్లా ఉండాలో, నలుగురితో ఎట్లా ఉంటారో సేమ్ మనతో కూడా అంతే ఉంటారు. మనకి సపరేట్ ఇతన్ని సపరేట్ మంచిగా చూడాలని, మన రిలేటివ్ దగ్గర మంచి అనేది అట్టుంటది ఏమి ఉండదు. సార్ కూడా మాత్రం ఆ టైమింగ్లో మనకు చేయాల్సిన టైంలో మనం కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సింది, మనం కంపల్సరీగా దాని ప్రకారం చేయాల్సిందే. మరి మీరు మీకు చెప్పినట్లుగా జనరల్గా ఒక స్టూడెంట్ అంటే మీ టీంలో చాలా అందరూ ఒకే విధంగా ఉండరు, ఒకే టాలెంట్ ఉండదు, వాళ్ళ డిఫరెన్స్ ఉంటుంది. ఒకరు బాగా బ్రైట్గా ఆడవచ్చు, ఒక డల్గా ఉండొచ్చు, ఇట్లా డిఫరెన్సెస్ని సార్ ఎలా కవర్ చేసేవారు? సార్ ఇప్పుడు ఇతను ఫస్ట్ బ్యాచ్కి పోయాడు సార్ ఖోఖోలో, ముగ్గురు బ్యాచ్ ముగ్గురు దిగుతారు సార్, ఫస్ట్ బ్యాచ్లో ముగ్గురు దిగుతారు. దీన్ని సారు వాళ్ళు అంటే దిగి చేంజింగ్ ఉంటుంది సార్, రెండో మనిషి కాడి నుంచి మూడో మనిషి కాడి నుంచి ఫోల్ కాడికి రావటం, ఈ చేంజింగ్లు ఇవన్నీ ఫస్ట్ నేర్పిస్తారు సార్ మాకు. ఇది ఫాస్ట్గా చేయాలి, అది కాకుండా చేజరు పోతున్నప్పుడు అవుటరు తరుముకుంటా వస్తాడు కదా సార్ రన్నరు, ఇది దొరకకుండా ఉండి ఎన్ని నిమిషాలు ఈ మనిషి ఉన్నాడు అవుట్ కాకుండా అట్టాటోళ్ళని టైమింగ్స్ నోట్ చేసుకుంటారు సార్. నోట్ చేసుకొని వాళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్లో పంపిస్తారు సార్. అంటే మెరిట్గా ఉండేవాళ్ళు, మెరిట్గా ఉండేవాళ్ళు అంటే వీళ్ళు కూర్చొని ఆడేవాళ్ళు ఒకరిని తలిచిపోవాలి, తర్వాత ఫస్ట్ బ్యాచ్తో అలిపించేయాలి వాళ్ళు, వీళ్ళే అలిపించేవాళ్ళని తర్వాత బ్యాచ్ పోయి ఒకరంతా సునాయాసంగా ఆడుకోవచ్చు. అంటే ఒకరంతా ఇంకా వీళ్ళకంటే తక్కువగా ఆడేవాళ్ళని అట్ట బ్యాచ్గా తయారు చేసి మూడు బ్యాచ్లు సార్. వీళ్ళు ముగ్గురే అబ్బా కూర్చోవటం లేయటం, వాళ్ళు చేంజింగ్ చేయటం, వీళ్ళు రన్నింగ్ చేయటం, అవుట్ రావటం, మళ్ళీ ఇంట్లోకి పోవటం, ఇవి చేసేటప్పటికి వీళ్ళు అలిసిపోతారు. వీళ్ళు ముగ్గురు దొరికేదే కష్టంగా ఉండేది, అట్టి మంటి వాళ్ళే పంపించేవాళ్ళు సార్ సార్ సెలెక్ట్ చేసి. ఇప్పుడు మీ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ స్కూల్స్లో? సార్ మా స్కూల్ అంటే మా మనోహర్ రెడ్డి స్కూల్లో చేర్పించాం సార్, మైథిలి స్కూల్లో. ఏదన్నా స్పోర్ట్స్ అవి జరిగేటప్పుడు మన స్టేడియం తీసుకొని వచ్చి ఆడ పెట్టేవాళ్ళు సార్ మీట్స్. ఓకే. మా ఫ్రెండ్ షఫీ అని మా ఫ్రెండు, వాడిని పీఈటీగా పెట్టారు సార్, మా ఫ్రెండ్నే పెట్టారు. ఓకే. మాతో కూడా చాలా స్పోర్ట్స్కి వచ్చున్నాడు, ఆటల్లో మటుకు మంచి తెలివైనడు. అందుకని స్టేడియంలో చేస్తామంటే మనోహర్ రెడ్డి సార్ అది పనిగా తీసుకొచ్చి స్కూల్లో పెట్టుకున్నాడు. పిల్లకాయల మటుకు బాగా ట్రీట్ చేస్తాడు సార్, బాగా మార్క్స్ చేపించడం కానీ, పిల్లకాయలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి
ఓన్లీ కోకోనే సార్, కబడ్డీ గిబడీ అని ఏం లేదు, ఓన్లీ కోకోనే. ఫైనల్గా మీరు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి స్పోర్ట్స్ ఎంతవరకు అవసరం, దాని ప్రభుత్వం ఏం చేయాలి, మీ ఉద్దేశం ఏంటి? స్పోర్ట్స్ అనేది కంపల్సరీ ఉండాలి సార్, ప్రతి ఒక్క స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ అన్నిట్లో ఉండాలి. మీకు రన్నింగ్ చేసుకుంటే మీకు ఆరోగ్యపరంగా బాగుంటారు, లేదు ఒక గేమ్ ఆడితే ఒక ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఫలాన్ చేస్తే ఫలాన్ బాగుంటుంది అనేది వాళ్ళకి ఒక పీటీ సార్గా స్కూల్ డేస్ నుంచి చెప్పాలి. అది అంతే సార్, కంపల్సరీగా ఏంటంటే బేసిక్ నుంచే వాళ్ళని ఒక ట్రైన్అప్ చేసుకుంటూ వస్తే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది. బేసిక్ అంతా వదిలేసి దాని తర్వాత వాళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్ నుంచే ఒక ఫోర్త్ క్లాస్ ఫైవ్త్ క్లాస్ నుంచే వాళ్ళకి అన్ని అలవాటు చేసుకుంటూ వస్తే టెన్త్ దాకా వాళ్ళకి ఒక వన్ అవర్ ఇదే ఫలాంటి గేమ్స్ ఆడండి ఈ గేమ్స్ ఆడండి అని వాళ్ళకి ట్రైన్అప్ చేసుకుంటూ వస్తే వాళ్ళ తర్వాత కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంతసేపటికి ఏంటంటే ఆ చదువులు ఆ బుక్స్ సాయంత్రం వస్తే ఇంకా వాళ్ళు మళ్ళీ ఆ హోంవర్క్లు అంతే అయిపోయింది వాళ్ళ జీవితం. కొద్దిసేపు ఉంటారు ఆ టీవీ చూసుకుంటారు పడుతుంది, ఇంకా వాళ్ళకి ఆటల మీద అనేది ఒక ఆసక్తి ఉండదు వాళ్ళకి. ఎప్పుడు చదువులు చదువులు ఇంట్లో వాళ్ళు కూడా పేరెంట్స్ పెట్టే పారంటే గేమ్స్ వద్దులే ముందు అది చదువు ఈ చదువు ఇట్ట వాళ్ళకి ఇది చేస్తున్నారే కానీ వాళ్ళకి కూడా ఏదో ఒకటి కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏ విధంగా కొంచెం ఆడండి అనేది ఇటు కొందంటే కొందరు పేరెంట్స్ అందరటం చెప్పండి నేను, కొందరు పేరెంట్స్ తరఫు నుంచి కూడా ఇదిగా ఉంది, కొన్ని స్కూల్స్ నుంచి కూడా మన ప్రాబ్లం వచ్చేస్తాం. ఫైనల్గా మీరు చెప్పేది అంటే స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు అవగాహన ఉండాలి సార్. ఓకే, వెరీ గుడ్. నిజంగా ఈరోజు మీ యొక్క లైఫ్ స్పోర్ట్స్ లైఫ్ గురించి మా ప్రేక్షకులకి మీ అనుభవాల్ని అలాగే మీ పిఈటి మాస్టర్ జయప్రక కృష్ణారాయణ గారి యొక్క శిక్షణ గురించి మీతో వారికి ఉన్న అనుబంధం గురించి ఈరోజు మన యాక్ట్ ప్రేక్షకులకి మీరు తెలియజేసినందుకు ఈ స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మీ ముందు మరికొంతమంది క్రీడాకారులతో ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.